విషం చెమ్మడమే నైజం అదే విద్వేష రాత నిజాలు ఊచకోత రోత పత్రికలో టీడీపీపై అడ్డగోలు దాడులు అధికారంలో ఉన్న ఐదేళ్లు అరాచక పర్వం విపక్షంలోకి వచ్చిన ఐదు వారాలకే జగన్ గగ్గోలు నాడు వివేకాత్య కోడికత్తి చంద్రబాబు పైకే ఇప్పుడు వినుకొండ ఘటన టీడీపీ పైన అసలు నిజాలు మర్చిపోయి రోత రాతలు రాస్తానని సాక్షి పేపర్ పైన ఈయన రాసిన అందర్జ్యోతి పత్రిక విసం చింబడమే నైజం అట అవే విద్వేషపూరిత రాత్రులు నిజాలు ఓచుకోత ఎస్ నిజాలు ఓచుకోతా ఆంధ్రజ్యోతి కూడా చెప్తుంది ఎవరికెవ ఎవరికి వారే పెట్టింది పేరు ఈ వార్తలు రాసుకోవటంలో మీ మీ ప్రయోజనాల కోసం అటు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు పత్రిక కానీ టీవీ ఫైవ్ కానీ అటు సాక్షి కానీ సాక్షి పేపర్ వైఎస్ఆర్సీపీకి సంబంధించింది వాళ్ళు పెట్టుకుందా మీరే పదే పదే చెబుతారు మా పత్రిక దేనికి సంబంధం లేదని మీరు చెప్తారు మరి మీరు కూడా తెలుగుదేశం పార్టీ పెట్టించిన పత్రిక మీది మీరెందుకు ఇనుకొండలో నడి పైన కత్తితో కోసి హత్య చేస్తే ఆ వార్త వేయలేకపోయారు మీరెందుకు ఒక ఎంపీ ఇంటిపైన మూక్కుమడిగా దాడి చేస్తే అది ప్రజాస్వామ్యం పైన దాడి కాదా దాన్ని ఎందుకు వేయలేకపోయారు మీ రోతరాతలు కాదా అంటే సాక్షి పేపర్ రాస్తేనే రోతరాతలు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి అవి రోతరాతలే ఇవి రోతరాతలే వాళ్ళు అధికారంలో రోజు ప్రజలకు సంబంధించిన సమస్యల్ని పట్టించుకోకుండా ప్రజలకు సంబంధించిన సమస్యలు రాయకుండా వాళ్ళు భజన రాశారు అంటే దానికి ఒక అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళ పత్రిక కాబట్టి మీదే పత్రిక మీరు చంద్రబాబు నాయుడు బినామీ పత్రిక లేక తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రిక మీరెందుకు ఇవాళ ప్రజలకు సంబంధించిన సమస్యలను రాయలేకపోతున్నారు మీరు గడిచిన ఐదు సంవత్సరాలు జరిగినాయి రాత్ర రెడ్డి అత్యట ఇంకోటాట అని జరిగిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది రాసుకో ఎవరు దానిలో ఇవాళ వినుకోండలో జరిగినచ్చి కానీ ముచ్చమటలో జరిగిన విషయం కానీ అనేక రకాలుగా రోజు జరుగుతున్న విద్వాంసాలు కానీ ఎందుకు రాయలేకపోతున్నారు మీది రోత రాత కాకపోతే మీది ఏమి రాత అంటారు ఎస్ విద్వేషపూరితం విషం చెప్పటమే నైజము ఆంధ్రజ్యోతిది అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు మీ నైజం విద్వేషము విషం చెంపటము అది మీకు నచ్చని పార్టీల పైన మీకు నచ్చని వ్యక్తుల పైన తప్ప ప్రజల ఎజెండా లేదు ఇందులో ఎక్కడ ప్రజల సమస్య సమస్యలు లేవు మీరే రోజు కూడా ఈ నలభై ఐదు రోజుల నుంచి ప్రజల సమస్యల గురించి ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త వచ్చిందా రాదు ఆ ఏఎస్ని అక్కడ ఎందుకు ఉంచారు ఈ ఐపీఎస్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల ఆయన జగన్ ఐపీఎస్ ఈయన జగన్ ఐఏఎస్ వైఎస్ఆర్సీపీ ఆఫీసర్లు అని ముద్దరేసి వాళ్ళని పొడిచి పొడిచి చంపుతూ వాళ్ళ క్యారెక్టర్ని ఇది తప్ప ప్రజలకు వరదలు వస్తాయి ప్రజలకు సమస్యలు ఉన్నాయి ప్రజలు ఇళ్లపైన దాడులు జరుగుతున్నాయి ఆస్తులపైన దాడులు జరుగుతున్నాయి వాటిని నిలువరించడాన్ని అని చెప్పే ప్రయత్నం చేశారా మీవి రోత మీ కూడా రోతరాతలు కాకపోతే ఏంది స ఎస్ వాళ్ళే రోత రాతలే మీ ఏం రాతలు మరి అనేది అలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి నిజాలు ఏవైనా సరే విషం చెమ్మాలి పత్రికలో నీచే రాతలు రాయాలి అక్షరాలకు రక్తం పులిమి అదంతా టీడీపీ ఖాతాలు వేయాలి ఏస్తే నీకేంది బాధ నువ్వెందుకు భుజాలు తడుగుకుంటున్నావు ఏమైనా తెలుగుదేశం పార్టీ పత్రిక మీది చెప్పండి లేదు తెలుగుదేశం పార్టీ పత్రికే మా పార్టీని ఎందుకు తెడుతామని చెప్పండి అయిపోయా ఇప్పుడు ఎట్లాగ ప్రజలు అర్థం చేసుకున్నారు ఆంధ్రజ్యోతి అంటే తెలుగుదేశం పార్టీ పత్రిక తెలుగుదేశం పార్టీ గురించి తెలుగుదేశం పార్టీని లేపటానికి గురించి రాస్తారు తప్ప ప్రజల గురించి వార్తలు రాయరు ప్రజల ఎజెండా లేదు అనేది ఇంకా అందరికీ తెలిసిందే ఇది జగన్ నైజం టీడీపీ అధికారంలోకి వచ్చి రాగానే ఆయన కరాచకాలు అన్యాయాలు రక్తపు చరిత్రలు గుర్తుకు వస్తాయి ఐదేళ్ళు అధికారంలో ఉండగా తన పార్టీ పరివారం చేసిన నడు రోడ్డు హత్యలు దాడులపై నోరు మెదిపిన దాఖలాలు లేవు ఇప్పుడు కూటమి సర్కారు తీరిన ఐదు వారాలకే రాష్ట్రంలో రాష్ట్ర ప్రతిపాదన విధించాలి అని అంటున్నారు ఐదేళ్లు అధికారంలో ఉండగా తన పార్టీ పరివారం చేసిన నడు రోడ్డు హత్యల గురించి మీరు రాశారు మరి ఇవాళ ఎందుకు రాయలేదు ఇవాళ కూడా నడు రోడ్డు రోడ్డు హత్యలు ఉన్నాయి కదా మీరు ఎట్టయితే మీరు ఐదేళ్లు చంద్రబాబు నాయుడు లేడు కాబట్టి అన్నీ కనపడ్డాయి నడు రోడ్డు హత్యలు కనపడ్డాయి ప్రజల సమస్యలు కనపడ్డాయి ప్రభుత్వం అసలు ఏం చేయలేదని కనపడది ఇవాళ ఉన్న చంద్రబాబు నాయుడు గారు చిరగట్టి ఇవాళ అద్భుతాలు జరుగుతున్నాయి ప్రజలందరూ పంచపక్ష పరవాణాలు తింటున్నారు ఇక అసలు సమస్య లేవు అన్నట్టు మీరు రాస్తున్నారు మరి మీదేం రాతలు కావి ఇవాళ నడు రోడ్డుపై హత్యలు లేవా ఇవాళ నడువడుపై దాడులు లేవా వాటి గురించి మీరు నిజంగానే రాసి మీరు ప్రశ్నిస్తే మీకు ఆ నిజాయితీ నీతి ఉండేది మీ నీతి రోత రోతరాతలు కాపోయి మీ అచ్చం రోత రాతలే నీతి రాతలు రాయట్లేదు అనేది ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి మీరు కక్కేది విషయమే వాళ్ళు కక్కేది విషయమే నువ్వేం జర్నలిస్ట్ ముసుకుల విషయం కక్కుతున్నావు వాళ్ళు పొలిటికల్గా విషయం కాక్కవచ్చు వాళ్ళు రాజకీయ పార్టీ రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక కావచ్చు అది మీదేంది మీ తెలుగుదేశం పార్టీ పత్రికని బయటకు అఫీషియల్గా చెప్తే మీరు కూడా రాసుకోవచ్చు అన్ని రోత రాయచ్చు నీతి రాయచ్చు మీకు నీతి అంటే నీతి రోత అంటే రోత అంటే మీరు రోత అని పెడితేనే రోత నీతి అని పెడితే నీతి ఇక జనం నమ్మాల మీరు ఏది నీతి అంటే అదే ఏది రోత అంటే అదే తప్ప ప్రజలకు ఒక ఆలోచన లేదు ప్రజలకు స్వయం శక్తి లేదు